నా మాట ఒక్క మాట దయచేసి వినండి ప్రమాదం చెప్పి రాదు వచ్చిన తర్వాత మనం చెప్పడానికి ఎవరు ఉండరు తెలంగాణ రవాణా శాఖ మంత్రిగా ఒక తల్లికి బిడ్డగా నా తల్లి కూడా నేను బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు చెప్తది సంవత్సరానికి భారతదేశంలో 1,60,000 మంది చనిపోతా ఉన్నారు తెలంగాణలో కూడా ఈ రోజు సంఘటన రోజుకి 20 మంది చనిపోతా ఉన్నారు ఈ ప్రమాదం అనేటువంటిది చెప్పొచ్చేది కాదు కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాల్సినటువంటి బాధ్యత మనదే దసరా చెడుపై గెలుపు మంచిగా ఉండాలని ఆయుధ పూజ చేసుకుంటాం కుటుంబ సభ్యులందరితో కలిసి ఆయుధ పూజ చేసే సందర్భంలో ఒక ప్రతిజ్ఞ చేసుకొని ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తామని హెల్మెట్ ధరిస్తాం సీట్ బెల్ట్ ధరిస్తాం ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను గుర్తుపెట్టుకోండి మద్యం తాగి వాహనం నడపొద్దు విజ్ఞప్తి అది ప్రమాదానికి సూచిక బతుకమ్మ దసరా శుభాకాంక్షలు కడపకు ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ కోటిరెడ్డి సర్కిల్ కడప మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు